ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. భువనగిరిలో గెలుపు ఎవరిది? కాంగ్రెస్ మళ్ళీ తన పట్టును నిలుపుకుంటుందా? తెలంగాణలో ఇప్పుడు భువనగిరి పార్లమెంటు సీటు పైన ఇదే చర్చ జరుగుతోంది. నిజానికి భువనగిరి కాంగ్రెస్ కు కంచుకోటగా కనిపిస్తుంది. పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి తప్ప భువనగిరిపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతూనే వస్తోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కనిపించింది. మరి ఈసారి భువనగిరిలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మళ్ళీ హస్తం తన సత్తా చాటుతుందా? సిట్టింగ్ సీటులో తిరిగి జెండా ఎగరవేస్తుందా? ఇదే చర్చ చాలా హాట్ గా సాగుతోంది. ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు కంచుకోటగా ఉన్న భువనగిరిలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగారు. అందుకే భువనగిరిలో రాజకీయ చర్చకు తెరలేసింది. భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు నల్లేటి మీద నడక అంటున్నారు అక్కడి కార్యకర్తలు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 కాంగ్రెసే సొంతం చేసుకోవడమే ఇందుకు కారణం. 2019లో రాష్ట్రంలో బీఆర్ఎస్ హవా కొనసాగిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ ను ఏమీ చేయలేకపోయింది. 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ నుంచి మంచి మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ బలంగా కనిపిస్తున్న తరుణంలో చామలకు కూడా విజయావకాశాలు మెండుగానే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ కాంగ్రెస్ లో గతంలో ఎప్పుడూ కనిపించనంత ఐక్యమత్యం కనిపిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నారు. భువనగిరి సీటు పైన కోమటిరెడ్డి ఫ్యామిలీ ఆశపడ్డా ఆ టికెట్ ను చామలకు ఇవ్వడంతో వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు నిత్యం ప్రచారం చేస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మా సొంత సహోదరుడే అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. చామల గెలుపు ఖాయమే, కానీ భారీ మెజారిటీ తీసుకొచ్చేలా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు. అన్నా తమ్ములు ఇద్దరు కలిసి మరీ చామల కోసం గట్టిగా పనిచేయటం ఇక్కడ కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మరింత మెరుగుపరుస్తున్నాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డి చిన్నోడేమీ కాదు, కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కూడా. సంస్థాగతమైన కార్యకలాపాలు నెరవేర్చడంలో, అనుకున్న పనిని అనుకున్నట్టు చేయటంలో దిట్ట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి తన సత్తా చాటాడని చెప్పాలి. వచ్చింది మధ్యతరగతి కుటుంబం నుంచి అయినా చామలకు జాతీయ స్థాయిలో పనిచేసే అవకాశం దొరికింది. ఏకంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోనే అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి. 2016 నుంచి రేవంత్ రెడ్డి అనుచరుడిగా చామలపై ముద్రపడింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి దక్కించుకున్న విజయం వెనుక చామల కష్టం ఉందంటారు కాంగ్రెస్ పార్టీ నేతలు. శాసనసభ ఎన్నికల్లో మీడియా ఇన్ఛార్జిగా ఉంటూ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చామల కూడా తీవ్రంగా కృషి చేశారు. చామల పనితీరును గుర్తించే జాతీయ నేతలు ఈసారి అతనికి భువనగిరి టికెట్ నుంచి అవకాశం కల్పించారని చెబుతున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడు కావటం, భువనగిరి ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి అవ్వటం ఇక్కడ చామలకు ప్లస్ పాయింట్లు. తుంగతుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో చామల పనిచేసిన తీరు మొత్తం భువనగిరి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. ఇప్పటికే ప్రతి గ్రామాన్ని వదలకుండా చామల సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న తీరును ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు కూడా చామల కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గాలి భువనగిరిలో బలంగానే వీస్తున్నట్టు కనిపిస్తోంది. చూద్దాం మరి భువనగిరి ప్రజలు ఎలాంటి తీర్పు చెప్పబోతున్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.